మోల్ రామానాయుడి మనవడిగా ప్రముఖ తెలుగు సినీ పరిశ్రమ బడా నిర్మాత సురేష్ బాబు కుమారుడుగా సినీ పరిశ్రమలకు అడుగుపెట్టిన టాలీవుడ్ హంక్ రానా అంచలంచలుగా సినిమాలు చేస్తూ రామానాయుడు లెగసీని నిలబెడుతున్నారు మామూలుగా రానా పేరు వెనగానే సినీ ప్రేక్షకుల మొదలు ఓ ప్రయోగాత్మక సినిమాలు చేసి మంచి నటుడే గుర్తొస్తాడు చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి వైవిధ్యమైన కథలను నేర్చుకుని ప్రేక్షకుల మనసులో చెరగను వేసుకున్నారు రానా తాను హీరోగా సినిమాలు చేస్తూనే టాలెంటెడ్ నటులు చేసే చిన్న సినిమాలను సైతం సపోర్ట్ చేస్తూ వాటిని తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పై విడుదల చేస్తున్నారు ఈ మధ్య పరీషన్ అనే చిన్న సినిమాకు ప్రొడ్యూసర్ గా మారారు అలాగే ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా చురుగ్గాను పాల్గొన్నారు ఆ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ తను మొదట్లో హీరో అవ్వాలనే ఉద్దేశ్యం తనకు లేదని తను ఎడిటర్గా వర్క్ చేశానని అలాగే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అవుదామన్న ఆలోచనతోనూ వచ్చినట్లుగానూ చెప్పారు అలా ప్రొడ్యూసర్ కావాలన్న తన కోరిక మేరకు రెండు వేల ఐదులో బొమ్మలాట అనే ఓ సినిమాను తీశారు ఆ సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ బొమ్మలాట సినిమాను ప్రేక్షకులు అనుకున్నట్లుగా ఆదరించలేదు దీని తర్వాత రెండు మూడు మంచి సబ్జెక్టులను తెరకెక్కించాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యపడలేదు ఈ మొత్తం ప్రాసెస్లో రానాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్గా మన్నగలగడం అంత తేలికైన పని కాదని దీనికన్నా హీరోగా సినిమాలు చేసుకోవడంలోనే ప్రశాంతత ఉందని నిర్ణయించుకుని ప్రముఖ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగు తెరపై నటుడుగా అయ్యారు ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ బాహుబలి లాంటి పానిండియా సినిమాలో బల్లాల దేవుడి పాత్ర ద్వారా ప్రేక్షకుల మధుర చిరస్థాయిగా నిలిచిపోయారు ప్రస్తుతం చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ అలాగే తను కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీలో ఎదగాలనే ఆలోచనతో కమర్షియల్ కథలను వింటున్నట్లుగా తెలిసిందే ఓ ప్రొడ్యూసర్ కోడికై ఉండి తనకే మంచి సినిమాలను తెరకెక్కించడం కష్టంగా ఉందంటే కొత్త వాళ్ల పరిస్థితి ఏంటి అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు